నమస్తే అండి. ఈరోజు మీ ముందుకు సరికొత్త అద్భుత ఆయుర్వేద వృక్షంలో ఒకటైనటువంటి తులసి మొక్కల్లో ఒక రకమైనటువంటి భూ తులసి గురించి మీకు చెప్తున్నానని తెలియజేస్తున్నానండి. ఈ భూ తులసి ఎక్కడ ఉన్నా కంటికి సంబంధించినటువంటి వ్యాధుల్ని నయం చేసే గుణం ఉందండి. ఇది గ్రామీణ ప్రాంతాల్లో కానీ మన దగ్గరలో కానీ మనం పెంచుకోవచ్చు. విత్తనాలు తీసుకొని కూడా మనం పెంచుకోవచ్చు. ఎక్కడ వేసినా నాటుతాయండి. చూడండి, ఈ విధంగా చెట్టు ఉంటుంది. ఈ ఆకులు కూడా ఆకులు కానీ వేరు కానీ కాండం కానీ, అలాగే ఇది విత్తనానికి సంబంధించి మొక్క. ఇది గింజలతో చూసినటువంటి కాయ అండి. ఇది ఇందులో చాలా గింజలు ఉంటాయండి. ఈ గింజలు కానీ సబ్జాల కింద ఉపయోగిస్తారండి గింజల్ని. అలాగే ఈ ఆకుల్ని కంటికి సంబంధించినటువంటి, మనం కంటిలో ఏదైనా సరే నలక పెడితే నలిపేస్తుంటాము, నలిపేసిన తర్వాత ఎర్రగా అయిపోతుంది. వెంటనే మనం డాక్టర్ దగ్గరికి పోదాము. అట్లా పోకుండా మీకు అందుబాటులో ఈ వృక్షం కానీ ఉంటే దీన్ని పసర్ని చేతిలో పెట్టి నలిపి ఒక్క డ్రాప్ వేస్తే, చూడండి ఈ ఆకు నలిపేసి కంటిలో వేసుకుంటే మీకు ఆ ఎరుపు అనేటువంటిది రానివ్వదండి, తగ్గిపోద్ది. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ లేవండి. దీన్ని దయచేసి మీ కంటికి సంబంధించినటువంటి ఎరుపు గుణాన్ని కానీ, అలాగే సీజనల్ డిసీజ్ వస్తాయండి అప్పుడు కూడా ఈ ఆకు పసర్ని మనం ఒక్క డ్రాప్ మాత్రమే వేసుకుంటే మీకు క్యూర్ అయిపోతుందండి. అలాగే అంటే ఈ కంటి పైన మసక అనేది ఒక్కొక్కసారి వస్తుంటుంది, దాన్ని కూడా కొద్దిగా నిర్మూలిస్తుందండి. ఇది దీన్ని భూతులసి అంటారు. చూడండి ఒకసారి, దయచేసి ఈ చిట్కాన్ని మీరు చూసి నేర్చుకుని ప్రతి ఒక్కరికి ఉపయోగపడేటట్టు చేయండి. కంటికి సంబంధించినటువంటి రుగ్మతల్ని నివారించుకోవడానికి ప్రయత్నించండి. ఈ యొక్క చిట్కా మీకు అమలు పొందడానికి ఆమోదయోగ్యమైతే మీరు మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.